గుమ్మడికాయ పెసలపప్పుని ఉపయోగించి సాంబార్ తయారు చేసుకునే విధానం గుమ్మడికాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక కప్పు పెసలపప్పు వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచి నెమ్మదిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక అందులో ఇంగవ పులుకులు వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీకు ఇంగవ పులుకులు లేకపోతే ఇంగవ పౌడర్ దొరుకుతుంది కదా అది కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పుకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి అంటే మనం సాంబార్ చేసుకుంటున్నాం కదా అందుకోసం ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి బాగా కలుపుకొని పప్పు మనకి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అది కాస్త ఉడికాక ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకొని మూతపెట్టి గుమ్మడికాయ ముక్కలు కొంచెం సేపు అంటే ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అంటే గుమ్మడికాయ ముక్కలు కొంచెం మెత్తబడతాయి ఆ సమయంలో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మరలా కొంచెం సేపు ఉడికించుకోవాలి అంటే గుమ్మడికాయ ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనం మొదట్లోనే ఉప్పు వేసామంటే ముక్కలు అంత త్వరగా ఉడకవండి అందుకోసం కొంచెం ఉడికాక ఉప్పు వేసామంటే ముక్కలకి బాగా పడుతుంది అందుకోసం చూడండి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక అందులో పోపు దినుసులు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుంటూ పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా వేగింది కదా పోపు ఈ పోపును తీసుకుని మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా సాంబారు అందులో వేసుకోవాలి చూడండి చూసేదానికి ఎంత చక్కగా ఉందో కదా దాన్ని ఇలా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ట్రై చేసి